శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దక్షిణాయనం పూర్తయి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శివనామం ఒక్కసారి పలికిన వారు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తారట. అంత మహోత్కృష్టమైన కాలం. విశేషించి అదృష్టం ఏమిటంటే మనం ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాం. ప్రదోష వేళ పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వర స్వరూపంగా శాస్త్రం భావన చేస్తుంది. అంత పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో సాక్షాత్తుగా శంకరుడు వృషభవాహనారూఢుడై ఈ భూమండలం మీద తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతారట. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. ఒక మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగని చూసినటువంటి శంకర భగవత్పాదులు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన పరమేశ్వర స్వరూపాన్ని శ్రీశైల పర్వత శిఖరముల మీద దర్శనం చేసి చేసినటువంటి మహోత్కృష్టమైన శ్లోకం అది. అటువంటి శివస్వరూపాన్ని మనం ప్రదోష వేళలో ప్రవచనంగా చేసుకునే ముందు శివపురాణం సామాన్యమైంది కాదు, చాలా పెద్ద గ్రంథం అది. అంత పెద్ద గ్రంథంలో మనకి ఉపయుక్తమైనవి ఉన్నాయి, చాలా జటిలమైనవి ఉన్నాయి. నిత్య జీవితంలో వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అన్ని ఆశ్రమాలకి అలివి కానివి ఉన్నాయి. కనుక నేను అనుకున్నాను శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కనుక నేనేదో ప్రవచనం చేయడం కేవలం వినడం కాకుండా ప్రతిరోజు ఈ కార్డు పట్టుకుని వస్తే ప్రదోష వేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. ఒక 30 రోజులో 40 రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు పలికారనుకోండి, 108 x 1,000,000 అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు వేస్తాడు. దాని మీద వినడం శృణ్వన్ తపః, అది తపస్సు చేసినటువంటి ఫలితం అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి మహద్భాగ్యం ఏముంటుంది? దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇతపూర్వ నాకు తెలిసి కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగనంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం 10 ఫిబ్రవరి 11 తేదీలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావము, తారకాసుర సంహారము, వల్లీ కళ్యాణము ఇవన్నీ శివపురాణాంతర్గతంగా వస్తాయి. ఇవన్నీ విన్న తరువాత 200 జంటలు పాలకావిళ్ళు ఎత్తి పట్టుకుని కావిడి పట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి కోరికలు తీరుస్తానని పరమాత్మ ప్రకటించారు. ద్రవిడ దేశంలో అయితే కావిడి పట్టుకుని వెడుతుంటే సంతానము లేనటువంటి స్త్రీలు పడుకుని వారు దాటేటట్టుగా పడుకుంటారు. వారు దాటితే సుబ్రహ్మణ్యుడే దాటినట్టు, సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతిబంధకము దానివల్ల తొలగిపోతుంది అని. అటువంటి ఉత్సవం నాకు తెలిసి జరగలేదు, పెద్దలు ఇతపూర్వం ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు. అటువంటి ఉత్సవాన్ని మనం 11 ఫిబ్రవరి చేసుకోబోతున్నాం. ఇక్కడ ఆ రోజున సుబ్రహ్మణ్య సంబంధంగా ఒక గొప్ప హోమం జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడికి పాలకావిళ్ళు పట్టుకొచ్చిన కావిళ్లలో పాలతోటే అభిషేకం జరుగుతుంది.
అదే రోజున స్వామివారికి సాయంకాలం వల్లీ కళ్యాణం జరుగుతుంది. బహుశా వల్లీ కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూసాం. వల్లీ కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం. ఆయా ఘట్టాలు వచ్చినప్పుడు వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన చేస్తాను. కనుక శివపురాణాన్ని మనం శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే, ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది. ఎందుచేత అంటే శివో మహేశ్వర శంభో పినాకి శశిశేఖర అని చదవడం వేరు, శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు, అందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ సరిచేశారనుకోండి, ఇప్పుడు మీరు 108 నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది. బట్టి అర్థం తెలియకుండా చదువుతున్నారనుకోండి, మనస్సు చించలం ఎక్కడికో పెడితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది, కానీ మనస్సు లగ్నం కాదు. మనస్సుని కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివ మహాపురాణాన్ని శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మనందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది. పైగా అందరూ చక్కగా ప్రదోష వేళలో శివనామం చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది. నేను అంటాను, మీరు కూడా అనండి, ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను. ఇవాళే కాదు, ప్రతిరోజు. ఇవాళంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి ఆలస్యమైంది, రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రదోష వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి 6:30 అయ్యేటప్పటికి నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం. ఎందుకంటే ప్రదోష వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివ మహాపురాణంలో విందురు కానీ దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో చూద్దురు కానీ. ధ్యాన శ్లోకం చెప్పండి. ధవలవ పుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహితః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపి విష్ణోంబికానాథః. శశి విష్ణు కాదండి, అది పొరపాటు పడింది. శపి విష్ణు శిపి విష్ణోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః భవశర్వస్త్రిలోకేశః సితికంఠ శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయః త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిః భగవాన్ ప్రమదాధిపః
మృత్యుంజయ సూక్ష్మతనుః జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేనః జనకశ్చారు విక్రమ మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనీకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గప్రదోనంతః తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం శ్రీ శివాస్తోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. హరిః ఓం. శివ అన్న శబ్దమే చాలా గొప్పది. ఈ శివాస్తోత్తర శతనామ స్తోత్ర ప్రారంభం కూడా శివశబ్దంతో ప్రారంభమైంది. ఆ పురాణము కూడా శివ మహాపురాణము అని శివశబ్దంతో ప్రారంభమైంది. శివశబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశం అంటే మనకి సాధికారికమైనటువంటి గ్రంథము. చిత్రం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వారు జైనుడు, అమరసింహుడు అనబడేటటువంటి ఒక జైనుడు. ఆయన అమరకోశాన్ని రచించి దానితో పాటుగా అనేక గ్రంథాలని రచించారు. కానీ వారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారితో వాదనకి దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఆయనకి బాధ కలిగింది. నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కనుక నేను రచించినటువంటి గ్రంథములన్నీ కూడా పనికిమాలినమైపోయాయని ఆయన ఆ గ్రంథములన్నింటినీ తగలబెట్టేశారు. తగలబెట్టేసినప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి తెలిసి వారు బహుకారుణికులు, కారుణ్యమూర్తి శంకరులంటే. వారు గబగబా వచ్చి, ఎంత పని చేశావయ్యా, గ్రంథాలను ఎందుకు తగలబెట్టేశావు అని. ఉన్న ఒకే ఒక గ్రంథం, మిగిలిపోయినటువంటి గ్రంథం అమరకోశం. అమరకోశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మన సనాతన ధర్మములకు సంబంధించినటువంటి నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో, తాత్వికమైనటువంటి విషయాల్ని నామములకు అనేకమైన విషయములకు ఉండేటటువంటి అర్థాలని అలా ప్రతిపాదన చేశాడు అమరసింహుడు. దాన్ని అమరకోశము అని పిలుస్తారు. మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒక్కసారి అమరకోశాన్ని చూస్తూ ఉంటారు. శివశబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. శివ అన్న మాటని ఏ విధంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది అంటే అమరకోశంలో దాని గురించి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారు. అసలు ఈ అర్థం ఏమిటో మీకు తెలిస్తే తప్ప, లేదా నాకు తెలిస్తే తప్ప, మనం దాని గురించి కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అసలు శివ అనేటటువంటి నామానికి ఉన్న అర్థం తెలియదు. ఎందుకంటే శివ, శివ అని రెండు శబ్దములు మనకి లోకంలో నానుడిలో ఉన్నాయి. శివ అంటే శంకరుడు, శివ అంటే పార్వతీదేవి, ఆయన యొక్క శక్తి స్వరూపం. శివ అంటే అమరకోశం అంటుంది, శామ్యతి పరమానంద రూపత్వ నిర్వికారో భవతీతి శివ. నిర్వికారుడై, నిర్వికారుడు అంటే మనకి వికారములు ఉంటాయి. నేను తరచూ మీకు ప్రస్తావన చేస్తుంటాను, ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి. ఇవి షడ్వికారములు అంటారు. కాలములో ఏదైనా వచ్చిందనుకోండి, దానికి పుట్టినటువంటి తేదీ అని ఒకటి ఉంటుంది. పుట్టిన తేదీ అన్నది పడినది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది షడ్వికారములకు లోనైపోతుంది. ఈ భావన మీ మనస్సులో బాగా రూఢమైందనుకోండి, బాగా పూనుకుందనుకోండి, అసలు సగానికి సగం లోకం పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత తగ్గిపోతుంది. ఇది కేవలం వినడానికి విన్నారనుకోండి, దీనివలన వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంటుంది. ఇది బాగా లోపల జీర్ణమైందనుకోండి,
మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. మీరు ఒక్కసారి గమనించండి, షడ్వికారములలో ఇక పూర్వం మీరు ఆ వస్తువుని చూడలేదు, కానీ ఆ వస్తువు, ఆ ప్రాణి, ఆ జీవుడు ఒకనొక కాలమునందు ఈ లోకములో పుట్టింది. కాబట్టి ఇప్పుడు దానికి జన్మము అన్న తేదీ ఒకటి వచ్చింది కాలంలో. సరే, కాలం అన్నది యథార్థమా అంటే, బీజస్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అన్నారు శంకరాచార్యులు వారు. ఆ తత్వ పరిశీలనాన్ని పక్కన పెడితే ఒక జన్మ తేదీ ఉంది. ఈ జన్మ తేదీలో ఒక ప్రాణి కనపడగానే శాస్త్రం అంది, ఆరు విషయాలు గుర్తుపెట్టుకో. ఇత పూర్వము లేనిది పుట్టినది. పుట్టినది మీరేమనాలి? ఎవరో పిల్లాడు పుట్టాడు, వాడు ఏడుస్తున్నాడు. ఆ పిల్లాడు ఉన్నాడండి. పుట్టిన పిల్లాడు ఏడవలేదు. అయ్యో ఏమిటి, పిల్లాడు ఏడవట్లేదు అని కదిపి చూశారు. కదిపి చూస్తే డాక్టర్ గారు వచ్చారు, స్టెప్ పెట్టారు, ఊపిరి తీయట్లేదు, నల్లగా అయిపోయి ఉన్నాడు. అయ్యో అమ్మ, నీకు మృత శిశువు జన్మించాడు అన్న. కాబట్టి పుట్టినది, అసలు రెండో వికారం ఒకటి ఉంది, ఉన్నది భవతి అనగా ఈ లోకములోకి వచ్చినప్పుడు అది ఉన్నది. అసలు ఉన్నది అని మీరు అనాలంటే అక్కడే శివ శబ్దం ప్రారంభం, మంగళత్వం. ఉన్నది, ఉన్నది అలాగే ఉండాలా? అలా ఉండదు, పెరగాలి. పెరిగినది, పెరిగినది పెరుగుతూ వెళ్ళిపోతుందా? నేనున్నాను, ఎవరి మీదో ఎందుకు పెట్టి చెప్పాలి? కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఒక డేటు, ఈ డేట్ చెప్తే ఏమవుతుందంటే, అదో పుట్టినరోజు అనుకుని చాలామంది పాపం ఇచ్చేసి చాలా అలవాటు చేస్తున్నారు అందరూ, భయం వేస్తుంది నాకు ఆ డేట్ చెప్పడానికి. ఏదో 14/7/1959 ముందు ఈ శరీరం లేదు. 14/7/1959 ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఈ శరీరం వచ్చినది ఉన్నది, ఏడిచింది అమ్మ కడుపులోంచి వచ్చి. అలాగే ఉందా, మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? పెరిగినది. అబ్బో, ఎంత ధ్వజస్తంభం అంత పెరిగిపోయింది ఈ శరీరం. పెరిగినది, ఇదిలా పెరుగుతూ ఉంటుందా? ఉండదు. తరిగినది. మీరు నన్ను ఒక 20 సంవత్సరాల తర్వాత చూశారనుకోండి, ఇది తరిగిపోతుంది, ఈ శరీరం వడిలిపోయి క్షీణించిపోవడం ప్రారంభమైపోతుంది. తరిగినది. తర్వాత ఆయనేనైనా అనవలసి వస్తుంది, మార్పు చెందినది. బాగా క్షీణించిపోయి ఇప్పుడున్నంత శరీరం ఉండదు. అయ్య బాబోయ్, అప్పుడు ఎంత ఉండేవారండి మనిషి, ఆయన అయినా అటుకంత అయిపోయారండి అంటాం. కాబట్టి మార్పు చెందినది, తరిగినది. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత నశించిపోయినది. ఏది? శరీరం. అంత్యేష్టి సంస్కారం చేయబడిపోతుంది. కాబట్టి ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. జన్మ తేదీ ఉన్నది, చిట్ట చివరి వికారములకు కూడా సమయం ఉన్నది. ఈ మధ్యలో ఈ ఆరు వికారములు నడుస్తూ ఉంటాయి. ఈ ఆరు వికారములన్నది లేనిది ఎవరైనా ఉన్నదా? ఉన్నది. అలా ఉన్నదేదో అదే శివ. అది కాలములో పుట్టలేదు, కాలములో పెరగలేదు, కాలములో ఉండలేదు, కాలములో తరగదు, కాలములో నశించదు. ఎవరి నుండి వచ్చినదో, ఎవరి ఎందు పెరిగినదో, ఎవరి ఎందు లయించిపోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు. మేకలు వేయించన్నను భాసురు మగనొక్క కోతి పర్ణం పెట్టు, ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకినక్క కోయని కూచిందంటారు జానపదులు. అందరూ వస్తారు, వెళ్ళిపోతాయి లోకాలన్నీ. చిట్ట చివరికి వెళ్ళిపోయిన లోకాలన్నీ ఎవరిలోకి వెళ్ళిపోయాయి? వాడు లయించిపోతాడా? వాడు లయించిపోడు. వాడిల్లోకి అన్ని విడిపోయి వాడు ఉండిపోతున్నాడు. అలా ఉండిపోయిన వాడెవడు? వాడు పరబ్రహ్మము, వాడికి శాశ్వతుడు, వాడికి కదలిక లేదు. వాడు ముందున్నాడు, చివరా ఉన్నాడు. అలా ఉన్నవాడెవడో వాడు నిర్వికారుడు, వాడికి వికారములు లేవు. వాడికి వికారం లేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడు? వాడి జుట్టు తెల్లబడదు కదండి, వాడికి ముసలితనం లేదు, కాలము లొంగదీయలేదు కాబట్టి ఇప్పుడు వాడు నిత్యయవ్వనుడు. అందుకే శివుడి గురించి చెప్పినా, అమ్మవారి గురించి చెప్పినా మనం ఏం చెప్తామంటే, నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం అంటాం. ఈ శ్లోకం మా ముత్తాతగారు చెప్పారు, అప్పుడు నవయవ్వను లేవాళ్ళు. మా తాతగారు చెప్పారు, అప్పుడు నవయవ్వను లేవాళ్ళు. మా ముత్తాతగారు వెళ్ళిపోయారు, మా తాతగారు వెళ్ళిపోయారు, మా తండ్రి గారు చేశారు కొంతకాలం ఆ శ్లోకాలు. మా తండ్రి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను చెప్పినా నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరా శ్లిష్టవపుర్ధరాభ్యాం. అదేమిటండే, మా ముత్తాతగారు, తాతగారు, తండ్రి గారు, నేను నాలుగు తరాలు మారిపోయా, ఇంకా నవయవ్వనాభ్యామేనా? ఆ శ్లోకం మార్చద్దా, వృద్ధాప్యం రాదా? రాదు. ఎందుకు రాదు? మీరు కాలమునకు వశులై కాలమునందు మార్పు మీకు వస్తుంది. కాల స్వరూపములో మీ ఎందు మార్పులు తెచ్చేవాడెవడున్నాడో వాడు మార్పునకు అతీతుడుగా సాక్షిగా ఉన్నాడు. కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కదిలే వస్తువుకి గడియారానికి ఉన్నటువంటి పెంజూలం ఊగాలనుకోండి,
పెంజూలంని పట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఊగకూడదు. స్ప్రింగ్ కూడా ఊగడం మొదలెట్టింది అనుకోండి, ఇంకేమిటి, అలా ఊగదు. స్ప్రింగ్ నిలకడగా ఉంటుంది, పెంజూలం ఊగుతూ ఉంటుంది. ఒక కదిలే వస్తువుకి, ఒక కదలని వస్తువు ఎప్పుడూ కూడా ఆధారమై ఉంటుంది. వికారములు కలిగిన జగత్తుకు ఏది వికారములకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉన్నది. దాని యందే ఈ సమస్త జగత్తు పుట్టి పెరిగి లయించుచున్నది. అటువంటిదేదో అది వికారాతీత స్థితి కలిగినటువంటి పరబ్రహ్మము. దానిని నువ్వు ఒక నామవాచకంతో పిలవాలనుకుంటే శివ అని పిలవవచ్చు. కాబట్టి ఇప్పుడు శివశబ్దం ఎవరిని చెప్తోంది? పరబ్రహ్మాన్ని చెప్తోంది. ఇప్పుడు ఆయన ఎలా ఉంటారు? నిర్వికారమై, నిరంజనమై, ఇదే కదండి శివకవచం మాట్లాడుతుంది. పూర్వభాగంలో ఆయన యొక్క స్థితిని, ఆయన ఎలా నిర్వికారుడై ఉంటాడో చెప్తుంది. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడుతుందా? వికారము పొందుతున్న జగత్తు మీకు కనపడుతుంది, కానీ వికారములు పొందుతున్నటువంటి జగత్తుకి తను ఆధారముగా ఉన్నవాడు మీకు కనపడతాడా? కనపడడు. ఈయనకి ఒక రూపం తీసుకొచ్చి చూస్తే ఎలా ఉంటాడు అంటే, అమరకోశంలో ఎంత అందంగా మాట్లాడాడో చూడండి అమరసింహుడు. పరమానంద రూపత్వ, ఆయన పరమానందమును పొందుతూ ఉంటాడు. ఎందుకని, మన అందరికీ సుఖ దుఃఖాలని ద్వందాలు ఉంటాయి, ఎప్పుడూ ఆనందంతో ఉండం. ఆయనకి వికారాలు ఏమీ లేవు, అందుకని ఆయన ఎప్పుడు పరమానందంతో ఉంటాడు. ఎక్కడుంది పరమానందం? బయట ఉన్న వస్తువుల వల్ల ఆనందం కాదు, లోపలే ఉంది ఆనందం. ఆ ఆనందంతో తన్మయాన్ని పొందుతూ ఉంటాడు. అది నోటితో చెప్పడం కుదరదు. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే, పద్మాసనం వేసుకుని చేతులు రెండు ఇలా పెట్టుకుని కన్నులు ఇలా అరమోట్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతుంటాడు. శంకరుడి యొక్క ఫోటో మీరు చూశారనుకోండి, చూస్తే ఆయన అరమోట్పు కన్నులతో కూర్చుని సంతోషంతో ఆనందంతో ఉన్నట్టుంటాడు. ఇందులో ఇంకా లోకరక్షణ హేతువుగా అభయముద్ర పట్టినట్టుగా ఉంది. ఆయన అరమోట్పు కన్నులతో ఆనందంతో రమించిపోతున్నట్టుగా ఉంటుంది శివస్వరూపం. అంటే ఘనీభవించినటువంటి ఆనంద స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ నిత్యానందము ఏది ఉన్నదో దాన్ని రాశీభూతం చేస్తే అదే శివ. కాబట్టి ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపమేమి? ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఇప్పుడు ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ ఆనందపడిపోతూ ఉండేవాడెవరో, కదలిక ఉండదు ఇంకా మనస్సులో, అన్ని అరికట్టి లోపల ఉన్నటువంటి ఆనందంతో తాను కలిసిపోయి తానే చిదానంద రూపుడై ఉంటాడు. దీనికి మీకు పోలిక చెప్పాలంటే ఒక్కటే ఒక్కటి కుదురుతుంది. మనం కదులుతున్నటువంటి తరంగములు కలిగిన సరోవరాలం మీరు చూడండి. అందుకే నిద్ర లేవగానే ఏది ప్రారంభమవుతుంది పనిచే మీకు ప్రారంభంలో నిద్ర లేచారు అనగానే, నిద్ర లేవడం అంటే ఏమిటో తెలుసా అండి? శరీరం లేవడం కాదు, ముందు ఏది లేస్తుందో తెలుసా? పరమాత్మతో రమిస్తున్నటువంటి మనస్సు విడివడుతుంది. విడివడి అది సంకల్ప వికల్ప సంఘాతం, అది వెంటనే ఒక ఆలోచన మొదలెడుతుంది. మొదట ఆలోచన ఏంటి? తెల్లవారిపోయింది. ఈ తెల్లవారిపోయిందన్న మొట్టమొదటి ఆలోచన అది చెయ్యగానే నిర్మలంగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక చిన్న రాయి తీసుకుని ఇలా వేశారనుకోండి, అదేం చేస్తుందంటే ఇలా ఒక తరంగం కదులుతుంది, కదిలి అలా వెడుతుంది. ఇది ఒక్కటే వెళ్ళదు, ఇది వెడుతూ ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది, ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది. అలా కదులుతూ తరంగాలు తరంగాలుగా ఒక కదలిక రాగానే ఇంకో కదలిక వస్తుంది. ఆ తెల్లవారిపోయింది, ఇవాళే నువ్వు శివమహాపురాణం మొదలెట్టాలి, ఆ ఇవాళే నువ్వు ఫలానా వాళ్ళింటికి వెళ్ళి ఒక్కసారి ఆశీర్వచనం చెయ్యాలి, ఆ చూసావా తెల్లవారిపోతుంది గబగబా సంధ్యావందనం చెయ్యాలి, ఒకదాని వెనక ఒకటి సంకల్పాలు వచ్చేస్తాయి. ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి. ఈ సంకల్పాతీతుడై సంకల్పములు దేనిలోంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనంద ఘనమై కూర్చున్నవాడెవరో వాడు పరమాత్మ, వాడు శంకరుడు. కాబట్టి శివుడు ఆయన ఇక్కడే సమస్తాన్ని చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు. ఇప్పుడు దీనివల్ల మీకేం తెలుస్తోంది? మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమి? ఆ ఆనందము మీరే అగుక. అటువంటి ఆనంద స్వరూపులుగా మీరు మారడమే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం, దానికే మోక్షము అని పేరు. కాబట్టి ఇప్పుడు అటువంటి మోక్షస్థితిని పొందాలనుకున్న వాళ్ళకి ఎవరు ఆరాధ్య దైవము? శివుడే. కాబట్టి శివ, శివయుకు ధ్యేయ శివంకర. కాబట్టి ఏమండి మీరు చెప్పింది బాగుంది, కానీ మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా, మాకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, మాకు సంకల్పాలు ఏవి వద్దు అని
మేమందరం కూడా ఇలా ముక్కు మూసుకుని లేచిన దగ్గర నుంచి ఏదో సంధ్యావందనం చేసుకుని ఒక పూజామందిరంలో ఇలా కూర్చుండిపోతే మనస్సుని అంతర్ముఖం చేసే ప్రయత్నం చేస్తూ ఏదో లోపల ఉన్నటువంటి ఆ వస్తువుని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ మేము ఉండిపోతే నా భార్య పరిస్థితి ఏమిటి, నా పిల్లల పరిస్థితి ఏమిటి? అసలు మరి గృహస్థాశ్రమంలో ఉండి కొన్ని కోరికలు అంటూ ఉంటాయి కదా, మరి తప్పదు కదా. అప్పుడు ఈ స్వరూపాన్ని పట్టుకుంటే ఉపయోగమే ఉండదా? ఆయన ఇంకేమీ అలా కోరికలు తీర్చడాలు అలా ఏమి ఉండవా? కేవలం ఆనందం మోక్షం ఇంతే అనే పరిస్థితి కాదు కాదు. అమరకోశం అంది వెంటనే మళ్ళీ, శేరతే సజ్జన మనం స్వస్మిన్నితివా. ఈయన యందు సజ్జనుల యొక్క మనస్సు రమించుచుండును. ఈ మాటని మీరు చాలా గట్టిగా పట్టుకోవాల్సింది. మీకు చూడండి, నేను ఇంతకన్నా మీకు ఉదాహరణ చెప్పడానికి సాధ్యం కాదు. ఇంకా వంటింట్లో ఒక పంపు ఉంటుంది, బాత్రూంలో ఓ పంపు ఉంటుంది, వరండాలో ఒక పంపు ఉంటుంది వాష్ బేసిన్ దగ్గర. మీకు ఇంకా అవసరం అనుకున్నారనుకోండి, ఏదో మీరు భోజనాలు చేసే గదిలో చేతులు కడుక్కోవడానికి ఓ పంపు ఉంటుంది. ఇన్ని పంపుల్లోనూ మీకు ఏకకాలమునందు ఎక్కడ విప్పినా నీళ్లు రావాలనుకోండి, ఏది నింపాలి? ఏ పంపు గొట్టంలో ఆ పంపు గొట్టంలో నీళ్లు పోస్తారా? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోనూ నీళ్లు వచ్చినట్టు శివస్వరూపాన్ని పట్టుకుంటే అది ఏ రూపంగా, ఏ రకంగా, ఏ విభూతితో, ఏ లక్షణంతో, ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన ఏ విధానంగా ఒక్కదాన్ని మీరు పట్టుకుని రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తుంది. అలా ఇవ్వగలదు, దానికి ఆ శక్తి ఉన్నది, అది మిమ్మల్ని కాపాడుకుని వస్తుంది. మీరు చూడండి, గొడుగు ఒక్కటి ఇలా పట్టుకున్నారండి, ఇలా గొడుగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా గొడుగు పట్టుకు వెళ్ళిపోతుంటే బయట మంచి ఎండ కాసింది. ఇప్పుడు ఆ గొడుగు మిమ్మల్ని రక్షిస్తుందా రక్షించదా? రక్షిస్తుంది. మీరు వెళ్ళిపోతుండగా మంచి మబ్బు పట్టి వాన ప్రారంభమైంది, గొడుగు రక్షిస్తుందా రక్షించదా? రక్షిస్తుంది. వాన తగ్గిపోతోంది, ఇంకా కొద్దిగా ఎండ వస్తే బయలుదేరదాం అనుకుని మీరు చెట్టు కింద నించున్నారు. ఒక పక్షి పైనుంచి రెట్ట వేసింది, మీ మీద పడకుండా గొడుగు రక్షిస్తుందా రక్షించదా? రక్షిస్తుంది. ఒక గొడుగు మీకు శీతలము నుండి, ఉష్ణము నుండి, జలధార నుండి, పక్షి రెట్ట నుండి, ఇన్నిటి నుంచి కాపాడినప్పుడు పరమాత్మని పట్టుకున్న వాడి కోరికలు కూడా అన్ని భంగులా తీరుతాయి. మీకు ఏది కావాలో అది వాడు ఇవ్వగలడని మీరు ఎలా అనుకోవట్లేదు? అచేతనమైన ఒక గొడుగు మీకు ఇన్నింటిని ఇవ్వగలిగినప్పుడు మీరు పట్టుకున్న పరమాత్మ మీకు ఏది అవసరమో అది మీకు ఇవ్వడని మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు ఏది కావాలో మీరు అడగక్కర్లేకుండా మీకు తీరుస్తాడు, అది గొప్ప. మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి, మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదండి. మీరు వెళ్ళి అడిగారనుకోండి, వెంటనే మీరు జీవితంలో చాలా దిగజారిపోయిన వ్యక్తులైపోతుంది. ఒకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది లేదండి, నన్ను మీరు కొంచెం అనుగ్రహించి నాకు ఇది కలిగేటట్టుగా మీరు చెయ్యండి అని అడిగారనుకోండి, వాచికంగా నోరు విప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇప్పించండి అని అడిగినప్పుడు ఆత్మహత్యా సదృశ్యమే, ఎవడు చచ్చిపోయినంత బిడియపడిపోతాడు. ఎవరు శీలమున్నవాడు బెంగ పెట్టుకుంటాడు, నోరు విప్పి అడగడమా, వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని ఎలా అడగను అంటాడు, అడగలేడు. అందుకే మనకి పూర్వకాలంలో మీకు తెలుసో తెలీదో, మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు. మీసంలో వెంట్రుక తాకట్టు పెడితే అప్పు ఇవ్వడం ఏంటండి? అంటే వాళ్ళ రోషానికి చిహ్నం అది. ఎన్నడూ నేను ఒకరిని చెయ్యి అడగలేదురా, చెయ్యి జాపి అడగలేదు, అటువంటి వాణ్ణి నిన్ను అడుగుతున్నాను. నేను ఇంత సిగ్గుపడిపోయానడానికి ఉదాహరణ ఏమిటో తెలిసినా, ఈ వెంట్రుక ఒకటి నీ దగ్గర పెట్టుకో, మళ్ళీ తీర్చిన నాడు ఈ వెంట్రుక తీసుకెళ్తానని వాడు. వాడి రోషానికి, వాడి శీలానికి ఆ వెంట్రుకని ప్రాతిపదికగా తీసుకుని అప్పిచ్చేవారు పూర్వం. అందుకే నా మీసంలో వెంట్రుక తాకట్టేశాననేవారు పూర్వం. కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్ళి అడగడం అంటే అంత చిన్నతనం. పరమాత్మ అయినా మిమ్మల్ని అలా చిన్నబుచ్చి ఇస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? గొడుగు పక్షి రెట్ట నుంచి నన్ను కాపాడు, వాన పడితే కాపాడు, ఎండగా ఉంటే కాపాడు, పైనుంచి ధూళి పడకుండా కాపాడు, ఓ గొడుగా నన్ను రక్షించు అని మీరంత స్తోత్రం చేసి వేసుకుంటున్నారేంటి? ఇలా విప్పిలా పట్టుకుంటే ఎంతే రక్షించేయడం దాని ప్రయోజనం? అలా మీరు శివస్వరూపాన్ని పట్టుకుంటే ఎలా పట్టుకున్నా సరే, అంటే ఎలా పట్టుకోవాలండి? అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, లేకపోతే దాని స్వరూపం బాగా తెలుసుకోవాలా, అర్థం అవ్వాలా? కాదు, మీ మనస్సు ఏదో ఒక విషయంలో రమించింది అంతే, అది చాలు. మిమ్మల్ని మీకు రక్షణ కల్పించడానికి అది హేతు అవుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు దాని వలన దీని వ్యాఖ్యానాన్ని బాగా పట్టుకోగలుగుతారు. నాయనార్లని, మళ్ళీ నేను ఏదో లౌకికమైన ఉదాహరణ ఎందుకు తేవాలి, మనకి 63 నాయనార్లు ఉన్నారు. అంటే శివుని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు. ఆ 63 నాయనార్లో గుగ్గుల కలయ నాయనార్ అని ఒక ఆయన.
ఆయన ఆయనకి ముందు అసలు గుగ్గుల అన్న పేరు కలపలేదు. కలయనాయనార్ ఆయన పేరు. అమృతఘటేశ్వరుడు ఉన్న క్షేత్రంలో పుట్టారు ఆయన. ఆయన పేరు కలయ, అందుకని ఈయన పేరు కూడా కలయ అని పిలుస్తూ ఉండేవారు. ఈ కలయనాయనారికి ఒక లక్షణం ఉండేది, ఆయన చేసే పూజ ఏమిటో తెలుసా అండి? ఆయన ఎప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని అనుకునేవాడు, సుగంధిం పుష్టివర్ధనం అంటారు కదా, త్రయంబకం అని పిలుస్తారు కదా, మూడు కన్నులు ఉంటాయి కదా, ఆయన వస్తుంటే సువాసనలు వస్తాయి కదా. ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం అని అంటుండగా, యమధర్మరాజుని శిక్షించి మార్కండేయుడిని రక్షించడానికి శివలింగంలోంచి ఆవిర్భవించాడు కదా. ఆవిర్భవించినప్పుడు శివుడి కన్నా ముందు శివుని యొక్క సువాసనలు మార్కండేయుడు పీల్చి ఉంటాడు కదా. శివుడొచ్చేశాడని పొంగిపోయి ఉంటాడు కదా. ఎంతకీ రానిటువంటి రైలు వచ్చేస్తోందని అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందం పొందేస్తామో, ముందు అనౌన్స్మెంటు తర్వాత రైలు ఇంజను కనపడగానే పొంగిపోయినట్టు సుగంధిం ఆ సువాసనలు వస్తుంటే ఎంత పొంగిపోయి ఉంటాడు కదా మార్కండేయుడు. ఆ నా పూనిక ఫలించింది, వచ్చేసాడు పరమాత్మ, అదిగో శంకరుడు, అదిగో సుగంధిం, సువాసనలు వచ్చాయి అని ఆ చంద్రశేఖర చంద్రశేఖర అన్నది ఒక్కసారి ఆపేసి ఏడు శివుడిని ఆ సువాసనల వంకి ఇలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు కదా. కాబట్టి శివుడి యొక్క సువాసన అలా ఉంటుంది కదా అని పొంగిపోతూ, నేను అలాంటి వాసన పీలుద్దామని ఆయన మహా ఐశ్వర్యవంతుడు కలయనాయనారు. రోజు ఇంత గుగ్గిలం పట్టుకొచ్చి ఆ గుగ్గిలం వెలిగించి గుగ్గిలం ధూపం వేసేవాడు. ఆ ధూపం అంతా పూజ గది అంతా నిండిపోతే అందులో కూర్చుని మార్కండేయుడు ఇలాగే వాసన పీల్చి ఉండి ఉంటాడు. ఆనాడు అర్జునుడు గబగబా వెళ్ళి తన గాంధీవం ఎత్తి కొడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాసనలు ఇలాగే వచ్చి ఉంటాయి అని ఆ వాసనలు పీలుస్తూ కళ్ళు మూసేసుకుని, ఇవే శంకరుడి శరీరంలోంచి వస్తున్న వాసనలు, ఇక్కడే శివుడు ఉన్నాడని రోమాంచితం అయిపోయి పరవశించిపోతూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేలా ఉండిపోతుండేవాడు ఆయన. మీరు చూడండి, భగవంతుణ్ణి పట్టుకోవాలనుకున్నవాడు ఏమంటే మాకు పూజ కుదరట్లేదండి, మాకు ఈ స్తోత్రం రావట్లేదండి అంటాం మనం. మన బతుకంతా ఎక్కడాగిపోతుందంటే దీపంలో రెండొత్తులు వేయాలా ఒక ఒత్తి వేయాలా. నిజంగా తరించిపోయిన వాళ్ళు తరించిపోవడానికి ఎన్ని మార్గాలు వెతుక్కున్నారో చూడండి. ఆయన సువాసనలు పీలుస్తూ రమించిపోయాడు. శంకరుడు చూశాడు, వీడు రోజు గుగ్గిలం పట్టుకొచ్చి వేసి ఇన్ని రకాల దర్శనాలు చేసేస్తున్నాడు రా, గుగ్గిలం పొగ అడ్డం పెట్టుకుని ఎంత చిత్రం రా ఇది, గుగ్గిలం పొగకి వీడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. అసలు ఈ గుగ్గిలం కొనలేని స్థితి తెస్తే ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. ఐశ్వర్యమంతా క్షీణింపచేశాడు. ఆయనకి మనస్సు శివుడి మించి పోలేదు. ఎలాగో అలా నానా కష్టాలు పడి ఇంత గుగ్గిలం తెచ్చి శంకరుడికి వేసి ఆ వాసన పీల్చేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇంక ఏముంది, మనస్సు అలవాటు పడిపోయి ఇంత పొగొచ్చేటప్పటికి అంతే సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఎంత తేలికండది, అగరత్తు వెలిగించకుండా ఉంటాం కదా, అగరత్తు వెలిగిస్తే గుగ్గిలం అయినా సమాధిలోకి వెళ్ళిపోతాడు అంతే. ఈ స్థితి చూసి శంకరుడు భార్యాబిడ్డలు తినడానికి కూడా అన్నం మితుకు లేకుండా చేశాడు. చూద్దాం ఏం చేస్తాడు. భార్యాబిడ్డలు పస్తులు ఉన్నారు. అన్నమో రామచంద్ర అని ఆ భార్య మహాపతివ్రత, ఆవిడ తన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని తీసి నాయనారికిచ్చి, అయ్యా మీరిది పట్టుకెళ్ళి వెలకట్టి అమ్మించి డబ్బు పట్టుకుని రండి, దాంతో మనం కొన్నాళ్ళు భోజనం చేద్దామని తప్పకుండా తీసుకొస్తారని ఆ మంగళసూత్రాలు చేతిలో పట్టుకుని శివ 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 అని సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. శంకరుడు ఒక పెద్ద బండిలో గుగ్గిలం బస్తాలు వేసుకుని ఎదురొచ్చాడు. మళ్ళీ మళ్ళీ దొరకవుట గుగ్గిలం, అందుకని చెప్పి బస్తాలు కొనుక్కెడుతున్నాను, ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అని అరిచాడు. అమ్మ బాబోయ్ గుగ్గిలం దొరకదటని చెప్పి ఈయన గబగబా మంగళసూత్రాలు ఇచ్చేసి గుగ్గిలం బస్తాలు కొనేశాడు. కొని గుగ్గిలం దొరకదంటున్నారు, ఇంటికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలాన్ని దాచుకుని రోజు ఇంతంత వేద్దాం అనుకున్నాడా? నిజంగా నాడు శంకరుడు వస్తుంటే సుగంధిం పుష్టివర్ధనం ఇదొక్కటే ఆయన సమాధికి కారణం. ఇంత గుగ్గిలం వెలిగించి మధ్యలో కూర్చుంటే అసలు నిజంగా శంకరుడు విరాట్ రూపంతో వచ్చేసినట్టుండదు, కాబట్టి ఈ గుగ్గిలం అంతా వెలిగించేస్తానన్నాడు. ఇంట్లో వెలిగించేస్తే బాగుండదు, పొగలు వచ్చేస్తాయి, ఓ గుళ్ళోకి పట్టుకెళ్ళి వెలిగించేస్తే బాగుంటుందని ఈ గుగ్గిలం అంతా వేసుకుని ఓ గుడికి పట్టుకెళ్ళి ఈ గుగ్గిలం అంతా వెలిగించేసి దాని మధ్యలో కూర్చొని సమాధిని పొందేసి కడుపులో ప్రేగులు నకనకలాడిపోతున్నాయి, తెలీదు, ఆకలి తెలీదు, శరీరం నీరస పడిపోయింది, శరీరం అంతా నొప్పులు పెట్టేస్తోంది, తెలియదు, ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది, తెలియదు, ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు. ఇప్పుడు
నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయాడు. పరీక్ష పెట్టగలడా ఇహ? ఏం పరీక్ష పెడతాడు? కాబట్టి చూడలేకపోయాడు ఆయన. అమ్మ బాబోయ్, ఇదెక్కడ భక్తి రాని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు. కుబేరా, ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు, నాకేం అవసరం లేదు. అడిగో మహానుభావుడు చూసావా, గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి. వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి, భార్యకి బిడ్డలకి భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి, ముందు ఉత్తరక్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికి వాళ్ళ ఇల్లు మారిపోయింది, షడ్రశోపేతమైన భోజనం వచ్చింది. అయ్యో భర్త గారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ. అశరీరవాణి వినపడింది, అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా, శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు. ఆయన అన్నం తిందామన్న ఆలోచన లేదు, ఆ గుగ్గిలం పొగలో కూర్చుని ఉన్నాడు. ఇలాగ కూర్చునుంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి, ఎవరే నాన్న అన్నం తినరా అని. అమ్మా నాన్నగారు కోరుకున్న కోరికోటి ఉంది, నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపో. ఇంజక్షన్ చేసేశారు ఆ పిల్లకి. మూడేళ్ళు అయిపోయినా, నాలుగేళ్ళు అయిపోయినా, 21 ఏళ్ళు వచ్చేసినా, ఇప్పుడు నేను MBBS జరిగితే రేపు పెళ్లి కొడుకు దొరుకుతాడా అని కూడా చూసుకోకుండా తల్లిదండ్రుల కోరిక తీర్చడం కోసమని వ్యగ్రతతో చదివేసిన పిల్లలా, ఇప్పుడు ఆ తల్లిదండ్రులే వచ్చి చూసే అన్నం తినవే అలా చదవకే ఆరోగ్యం పాడైపోతుంది అన్నట్టు ఎవడు పరీక్ష పెట్టాడో వాడే దిగొచ్చాడు. దిగొచ్చి ఎవడు, ఆ త్రయంబకం నిజంగా సువాసన వచ్చే వచ్చి ఆనాడు మార్కండేయుడు బాహ్య స్మృతిని పొందాడు, ఈయన పొందలేదు, పొందకుండా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది. ముట్టుకుని కదిపాడు. ఓయ్ కలయా, కలయా అని పిలిచాడు. పిలిస్తే ఆయన గభాలన బాహ్య స్మృతిని పొంది, అబ్బా శంకరుడు వచ్చేశాడన్నాడు. నిజంగా కనపడితే ఇలా అరుపులు కేకలు ఉండవు. కన్నులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి, ఏ సుగంధిం పుష్టివర్ధనం అన్నాడు. ఆ సువాసన పీలుస్తూ అలా పడిపోయి ఉండిపోయి శంకరుడు భుజాలు పట్టుకుని లేపి, ఒరే నాన్న నువ్వు ఇంటికి వెళ్ళింత అన్నం తినరా, నా కడుపు నిండుతుంది, తొందరగా బయలుదేరరా నాయన, ఇక్కడ ఎన్ని నైవేద్యాలు పెట్టినా నాకు వంట పట్టట్లేదురా, నువ్వు ఇలా పడిపోతే తొందరగా వెళ్ళరా బాబు, నీకు ఎక్కడ లేని ఐశ్వర్యం ఇచ్చేశాను, కావలసినంత గుగ్గిలం వేసే ముందు వెళ్ళి అన్నం తినన్నాడు. అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని నాయనార్ స్వీకరించాడు. దీన్ని గుగ్గిల నాయనార్ అంటారు పెరియ పురాణంలో. ఎందుకంటే శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు. అందుకే లౌకికమైన ఉదాహరణలు మానేసి అవసరమైన చోట నాయనార్ల చరిత్రలే కలిపేద్దాం. ఇలా 63 మంది నాయనార్ల గురించి నేను చెప్పగలిగితే నా జన్మ ధన్యం అయిపోతుంది అని ఒక నాయనార్ని కలిపాను ఇవాడు. కనుక ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. భక్తి అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఈ గుగ్గిల నాయనార్ జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది. ఆ శివలింగం మొన్నను మేము కంచి వెళ్ళాం. ఆ కంచి వెళ్ళినప్పుడు శివలింగం ఇలా ఉంటుంది, గొట్టంలాగా కింద వెడల్పుగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ సన్నగా ఉంటుంది. అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది. ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది, అరమరిక తెలియని పిల్ల. ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది. ఆ పీఠం పట్టుకుంది, ఎగిరింది, ఎక్కింది, అందలేదు. ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది. ఏడుపు మొదలెట్టి, శివా శివా నువ్వు నాకు అందట్లేదు, పువ్వు ఎలా వేయనంది. శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడు. ఇది భగవంతుడు దేనికి కట్టుబడతాడు, ఆ భక్తికి కట్టుబడతాడు. వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయింది. ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు, శివలింగం వంగిపోయింది నా కోసం. అది చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి 2 పువ్వులేసేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల. మరునాడు యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో, ఈ శివలింగం వంగడంలో లోపల ఉన్న శివలింగం కూడా వంగిపోయింది. అర్చక స్వామి చూసి భయపడిపోయాడు, ఇదేమిటి శివలింగం ఇలా వంగిపోయిందని. మహారాజుకు తెలిసింది ఇది ఏదో అరిష్టం జరుగుతుంది, శివలింగం వంగింది ఏమిటని భయపడ్డారు. ఈ శివలింగానికి వంపు దిద్దిలా పైకి తీయాలి. వాళ్ళకి ఉన్న తెలివితేటలు ఏమిటంటే, ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనప గొలుసులు వేసి ఏనుగులకు కట్టి లాగించారు.
ఇన్ని ఏనుగులు ఇనపగులు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ. నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ 63 నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక. ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి, శివలింగం వంపు దిద్దబడలేదు. ఇది ఎవరో గుగ్గిల్ నాయనారికి చెప్పారు. శివలింగం వంగిందిట, ఇనప గొలుసులేసి లాగుతున్నారట, లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయట. ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు, శంకరా మీ కంఠానికి ఇనప గొలుసులేసి ఏనుగులతో లాగారా, ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠం అని. అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి. పారిపోయి గుళ్ళోకెళ్ళి అన్నం లేదు, నీళ్లు లేవు, ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని, ఈశ్వరా మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పడి పొందేటటువంటి ఖేదంతో పోవాలని, మీ వంపు దిద్దడం కాదు, మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాగినప్పుడు మీ కంఠం నొక్కుకుని ఉంటుంది, ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు వంపుకేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని. తన కంఠం తెగలేదు, శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయింది. ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయన. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, బ్రతికున్న నాళ్ళు గుగ్గిల నాయన ఏం చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు. ఇంట్లో పర్సులోంచి 10 రూపాయలు తీస్తే 1000 రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేవి. అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై, అందుకే అంటారు శాస్త్రంలో ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి. శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు, అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా. అంత ఐశ్వర్యంతో జీవిస్తూ శివభక్తిని విడిచిపెట్టలేదు, శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు. అంత్యమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివశబ్దానికి సజ్జనుల యొక్క మనస్సు రమించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అని శివశబ్దానికి అర్థం చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో మీరు చూడండి. శివశబ్దము సజ్జనుల యొక్క మనసు రమించు స్థానము ఎలా రమిస్తుంది, దేనివల్ల, దానికి ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు. మీకు మనస్సుంటే భక్తి ఉంటే ఒక్క కారణం చాలు, ఏదో ఒక కారణంతో శివుని యందు మనసు రమిస్తే వాడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది, ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు. కాబట్టి అటువంటి స్థితిని ఇయ్యగలిగినది. మూడవ నిర్వచనంలో అంటారు, శేతే సజ్జన మనస్వితివా, సాధువుల యొక్క మనస్సు యందు తానుండువాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సు శివుని యందు పెట్టారు, ఇప్పుడే స్థితి కెడతట. ఇదే భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా లదో నదయుతో మహాసిత వపు పంచేషు బాణాధృత సత్పక్షస్సు మనోవనేషు నపునఃసాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుహు అని పిలుస్తారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో. లోపల ఉండేటటువంటి హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అన్న తేనెతో నిండి ఉంటే రెండు గండు తుమ్మెదలు వస్తాయి. పార్వతీ పరమేశ్వరులనే గండు తుమ్మెదలు వచ్చి విహరిస్తుంటే అక్కడ తేనె కోసం. ఇప్పుడు ఎవరి మనస్సు నిరంతరము శివనామము పట్టుకుని రమించిపోతోందో, ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో, అటువంటి వారి మనస్సు యందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అంటే ఆయనే శివుడైపోయి ఉంటాడు. ఇది నోటితో చెప్తే చాలామంది అందుకుని ఉంటారు, కానీ నేను దీనికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి నడిచే దేవుడు అని పేరు, మహానుభావుడు, ప్రాతస్మరణీయులు. మొన్నట్నే మేము కంచి కామకోటి పీఠానికి వెళ్ళి స్వామివారి బృందావనం దగ్గర ప్రణిపాతం చేసి వచ్చాం. సమాధి అన్నమాట వాడరు పెద్దలు సన్యసించినటువంటి వారిని సమాధి చేసిన చోట పైన తులసి కోట పెడితే బృందావనం అని పిలవాలి. ఇది బృందావనం అండి, చంద్రశేఖర పరమాచార్య స్వామివారి బృందావనం అనాలి.
అలా కాకుండా సమాధి మీద శివలింగం ఉంటే బృందావనం అనకూడదు, అధిష్టానము అనాలి. ఇది రమణ మహర్షి యొక్క అధిష్టానం అండి అనాలి. రమణాశ్రమంలోకి వెళ్ళారనుకోండి, మీరు ఇది రమణ మహర్షి సమాధనో రమణ మహర్షి బృందావనమనో మీరు ఉచ్చరిస్తే మీ ఎందు దోషం పడుతుంది. అలా అనకూడదు, ఇది రమణుల అధిష్టానము అని పిలవాలి. ఎందుకంటే దాని మీద శివలింగం ఉంటుంది కనుక. అటువంటి బృందావనం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి బృందావనం దగ్గర మేము మొన్న ప్రణిపాతం చేసి వచ్చే అదృష్టాన్ని పరమాచార్య స్వామి మాకు అనుగ్రహించారు. పరమాచార్య స్వామి ఒక మాట చెప్పుకుంటుండేవారు. ఆయన అనేవారు, నాకు ఎప్పుడైనా చీకట్లో వెడుతున్నప్పుడు ఒక విగ్రహాన్ని చూస్తే నా బాధ్యత నాకు గుర్తొస్తుందనేవారు. ఇదండి రమించడం అంటే, ఇది శివుడంటే. మామూలుగా మాట్లాడడం, ఇలా ఉపన్యాసాలు చెప్పడం గొప్ప కాదు, రమించిన హృదయంలోంచి అటువంటి మాట రావడం ఆ వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తుంది. పరమాచార్య నడిచి వెళ్ళిపోతుండేవారు. తెల్లవారుజామున 3 గంటలకి వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ఒకసారి నడిచి వెళ్ళిపోతుంటే ఒక ఊరి మధ్యలో ఒక కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి, వాడెవరో ఒక రాజకీయ నాయకుడు, ఆయన యొక్క శిలాప్రతిమ ఒకటి ఉంది. పరమాచార్య నిలబడి ఒక నవ్వు నవ్వారు. పరమాచార్య నవ్వారంటే దానిలో ఏదో అర్థం ఉంటుంది. ఆయనతో ఆనాడు అంతేవాసులై దగ్గరగా నడిచినటువంటి శిష్యులున్నారే వారు అదృష్టవంతులు కనుక వారు దగ్గరగా వెళ్ళి నిలబడ్డారు. ఎందుకు నవ్వారు అని అడగరు కదా. వారు నవ్వి అన్నారు, దీన్ని చూస్తే నాకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా, నా బాధ్యత జ్ఞాపకానికి వస్తుంది అన్నారు. అదేమిటండి, ఆ విగ్రహానికి మీకు సంబంధం ఏమిటి అనుకున్నారు విన్నవాళ్ళు. ఆయన అన్నారు, ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకి ఇలాగే కోటు వేసుకుని నిలబడి ఉండేవాడా అని అడిగారు. అప్పుడు 3 కదా అయింది టైం. తెల్లవారుజామున 3 గంటలకి ఆ విగ్రహంలో ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నాడో ఆయన అలా కోటు వేసుకుని నిలబడ్డ కదా. లేకపోతే బహుశా ఇప్పుడు మనం 3 చూసాం, ఈయన రాత్రి 1 గంటకు కూడా ఇలాగే కోటు వేసుకుని ఉండుంటాడు. అంటే రాత్రి 1 గంటకు కూడా ఈయన బతికున్న రోజుల్లో కోటు వేసుకుని ఉన్నాడా? లేడు. కానీ కోటు వేసుకున్నటువంటి వ్యక్తిని అందరూ చూశారు బయట. ఆయన బయటకు వచ్చినప్పుడు ఎక్కువగా కోటుతో బయటకు వచ్చేవాడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని చూడగానే రాత్రి చూసినా, పగలు చూసినా, ఉదయం చూసినా, సంధ్యవేళ చూసినా ఆయన జీవితంలో సాధించిన విషయాలు జ్ఞాపకానికి వచ్చి అందుకు ఆయనకి ఇటువంటి శిలాస్తూపం పెట్టారు అని జ్ఞాపకానికి వస్తుంది. నేనెవరో తెలుసా? పరమాచార్య చెప్పిన మాట, నేను కూడా ఇలా దండం పట్టుకుని కమండలం పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే భారతదేశమునకు 4 చెరగుల మళ్ళీ అవైదికమైన మతములు ప్రవేశించకుండా 4 పీఠములు పెట్టి చంద్రమౌళీశ్వరారాధన ఏర్పాటు చేసినటువంటి మహాపురుషుడైన శంకరాచార్య స్వామి వారి ప్రతిబింబంగా ఆ శిల తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తే శంకరులని జ్ఞాపకం చేసి నడువడిని నేర్పడానికి ఈ రూపంతో మేము తిరుగుతున్నాం, మా నడువడి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని పరమాచార్య ఆ స్తూపాన్ని చూసి చెప్పుకున్నారు. ఎంత భక్తో చూడండి నిజంగా వారిది. వారు ఒకనాడు శ్రీశైలం వెళ్ళారు. వెళ్ళినప్పుడు హటకేశ్వరంలో శంకరాచార్య స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది. వారు ఆ హటకేశ్వరం దగ్గరికి వెడుతూ ఆ తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి ఒక సంస్కృత పండితుడిని పిలిచి వారు సంస్కృతంలోనే మాట్లాడుతూ ఉండేవారు. ఆయన అన్నారు, చాలా కాలం మఠాన్ని నిర్వహించాను, 13 సంవత్సరాల ప్రాయంలో సన్యసించారు మహానుభావుడు, చాలా కాలం మఠాన్ని నిర్వహించాను, ఉత్తర పీఠాధిపతిని నిర్వహించాను, జయేంద్ర సరస్వతి స్వామి వారిని ఉత్తర పీఠాధిపతిని చేశాను, ఆయనకి కావలసినటువంటి పరిణితి ఏర్పాటు చేశాను, నాతో పాటు ఎన్నో ప్రదేశాలకి తీసుకెళ్లాను, మఠ నిర్వహణ యందు ఆయనకి కావలసినటువంటి శక్తియుక్తులను గడపాను, ఇంకా ఎంతకాలం ఆ మఠ నిర్వహణ చేస్తూ ఉండను, శంకర భగవత్పాదాచార్య స్వామి ఏ హటకేశ్వరంలో తపస్సు చేశారో నేను ఇంక ఇక్కడ ఉండిపోయి ఈ హటకేశ్వరంలోనే తపస్సు చేస్తూ ఉండిపోతాను, చాలు జయేంద్ర సరస్వతి చూస్తారు, మిగిలినటువంటి మఠ వ్యవహారాలన్నీ అన్నారు. పరమాచార్య నోటి వెంట ఒకసారి ఒక మాట వస్తే వెనక్కి తిప్పడం అంత తేలిక. ఆనాడు వారు హటకేశ్వరంలో ఉండిపోకుండా ఎంత మందో వెళ్ళి బతిమాలితే వారు మన ఆంధ్రదేశానికి వచ్చి పర్యటన చేశారు. ఆ సమయంలో చూడండి, ఎంత మఠాధిపత్యం ఉన్నా, శంకరాచార్య స్వామి వారి పరంపరాగతమైనటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నా ఇలా అడుగు తీసి అడుగేస్తే జగద్గురు చంద్రశేఖర పరమాచార్య స్వామి వస్తున్నారని రోడ్లకి ఇరుపక్కల కొన్ని వేల మంది నిలబడి నమస్కారాలు చేసి నీరాజనాలు ఇచ్చినా వారికి దానికన్నా హటకేశ్వరంలో కూర్చుని శ్రీశైల మల్లికార్జునుడి గురించి తపస్సు చేసుకోవడం, జపం చేసుకోవడం ఇష్టంగా అనిపించింది. అంటే ఎన్ని ఉన్నా మనస్సు ఏది కోరింది? ఆ శివుణ్ణి కోరింది.
గురువులైన శంకరాచార్యుల వారిని కోరింది. అలా కోరింది కాబట్టే ఈనాటికి వారు నడిచే దేవుడయ్యారు. అందుకే ఈ శివమహాపురాణం చిట్ట చివరిలో బహుశా ఆంధ్రదేశంలోనే కని విని ఎరుగని రీతిలో పార్వతీ కళ్యాణం మనం చెయ్యబోతున్నాం కాకినాడ పట్టణంలో. కాకినాడ పట్టణం సువర్ణాక్షరాలతో లిఖింపబడిందండి. మనం అందరం కలిసి ఇక్కడి నుంచి కొన్ని వేల కార్డులు పోస్ట్ చేశాం తరిగొండ వెంగమాంబ గారి గురించి. అది తిరుమల తిరుపతి దేవస్థానంలో నిస్సందేహంగా కదలిక తీసుకొచ్చింది. కే విశ్వనాథ్ గారిని పిలిచి సదస్సు నిర్వహించి నాకు పేపర్ కటింగ్స్ వచ్చాయి తిరుపతి నుంచి. తరిగొండ వెంగమాంబ గారి బృందావనాన్ని సందర్శనీయ స్థలంగా తిరుమల తిరుపతి దేవస్థానం మార్చబోతోంది.